శ్రీకాకుళం జిల్లాలో వ్యాక్సిన్ కోసం ప్రజలు ఆయా కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రజలు పోటీ పడుతున్నారు. జిల్లాలో కోవాక్సిన్ రెండో డోసు జిల్లా వ్యాప్తంగా ఈ రోజు పంపిణీ చేశారు. పట్టణ ప్రాంతాల్లో పాటు పిహెచ్సిల పరిధిలో చేపట్టిన వ్యాక్సిన్ పంపిణీకి విశేష స్పందన లభించింది. శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ నివారణకు కోవిషీల్డ్ తో పాటు కోవాక్సిన్ పంపిణీ చేపట్టారు. అయితే గతంలో కోవాక్సిన్ రెండో డోసు వల్ల జిల్లా వ్యాప్తంగా నేడు పంపిణీ కార్యక్రమం చేపట్టడం వాటిని తీసుకుంది. ప్రజలు ఆయా కేంద్రాలకు ఉదయం నుండే బారులు తీరారు. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ తో పాటు జిల్లాలో మరో 65 కేంద్రాల్లో వ్యాక్సిన్ రెండో డోసు పంపిణీ చేపట్టారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుండి భారీగానే స్పందన లభించింది. తొలి వ్యాక్సిన్ వేసుకున్న 28 రోజులకు రెండో డోసు వేసుకోవాల్సి ఉన్నా సకాలంలో వ్యాక్సిన్ జిల్లాకు చేరకపోవడం వల్ల 4-5 రోజుల పాటు లేట్ అయిందని అయినా పర్వాలేదని చెప్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. కోవిడ్ కేంద్రాలు వద్ద భారీగా రద్దీ ఉన్నా సచివాలయం సిబ్బంది మెడికల్ పోలీసుల సేవలు బాగున్నాయని కొందరు చెప్తుండగా కోవిషీల్డ్ కన్నా కోవాక్సిన్ వల్లే మంచి ఫలితాలు వస్తున్నాయని మరికొందరు పేర్కొన్నారు. జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి భారీగా ప్రజలు చేరుకోవడంతో వారు తేత తీరేందుకు టెంట్లు వేశారు.